This is very very important problem. It is textbook like the example problem. The mean of the following data is 7.5. Indulo deeni yokka data yokka mean ichesadu. Mean ante enti? Sum of observations by number of observations. Mean anta mean direct ichesadu 7.5. Then find the value of a. Indulo a anedi miss ayindi. ఆ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మీరు డైరెక్ట్ మీన్ మెథడ్లో చెప్పాను ఇది మార్క్స్, ఇది ఎప్పుడు ఏమంటారని చెప్పాను ఎక్స్ఐ, దీన్ని ఏమంటారని చెప్పాను ఎఫ్ఐ, ఫ్రీక్వెన్సీస్. అంటే 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారని దాని అర్థం, 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 ఉన్నారని అర్థం, 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 17 మెంబర్స్ ఉన్నారని అర్థం. అలాగే 8 మార్క్స్కి వచ్చిన వాళ్ళు ఏ అంటే ఎంతమంది ఉన్నారు, ఇది సమ్ వేరియబుల్. అలాగే 9 వచ్చిన వాళ్ళు 8, 10 వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, ఇది దాని మీనింగ్. ఇప్పుడు వాటి యొక్క మీన్ మనకి ఇచ్చేసాడు 7.5. మనం ఏ పై నోట్ చేయాలి, డైరెక్ట్ మీన్ మెథడ్లో 5 వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు కనుక దాని యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3, 5, 15 అవుతాయి. మొత్తం మార్క్స్ ఫర్ 3 మెంబర్స్కి వచ్చిన మార్క్స్ 15 అవుతాయి. 3, 5, 15 అదే ఒకటి 5, 3 అంటే 3 మెంబర్స్ 3, 5, 15. దీన్నే మనం ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటాం. జస్ట్ వినాలన్న అందరికి అర్థం అవ్వాలి. సరే ద నెక్స్ట్ వన్ 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 ఉన్నారు కనుక 6, 10 60, అలాగే 17, 7 119. ఇక్కడ వేరియబుల్ కనుక 18 ఏ మాత్రమే రాసుకోవాలి. 9, 8, 72, 4, 10, 40. ఇది దీన్ని సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటారు. ఇవన్నింటిని యాడ్ చేస్తే సిగ్మా. సో ఇవన్నింటిని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ నేను చెప్పేది కాన్సన్ట్రేషన్, ఇది వేరియబుల్, దీన్ని మనం ఏం చేయలేం కనుక 8 ఏ రాసేసుకుని ఈ వేరియబుల్స్ 1 వేరియబుల్స్ అయిపోయినాయి కదా, 8 ఏ రాసేసి మిగిలిన కాన్స్టెంట్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది చేస్తే 306 వస్తుంది. ఈ కాన్స్టెంట్లన్నీ యాడ్ చేస్తే 306 వస్తుంది. ఇవేంటి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఊర్లో ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, అబ్జర్వేషన్స్ 10 వచ్చినాయి, 5 వచ్చినాయి, 6 వచ్చినాయి, ఇది ఫ్రీక్వెన్సీస్ అంటాము. దీని సిగ్మా ఎఫ్ఐ అని పిలుస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు ముందెప్పుడు ఇది వేరియబుల్ ఏ ప్లస్ మిగిలిన అన్ని యాడ్ చేస్తే నీకు 42 వస్తుంది. ఇది ప్లస్ ఇది, ఇది ప్లస్ ఇది, ఇది యాడ్ చేస్తే మనకి 42 వస్తుంది. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా, కాలం చెక్ చేసుకోండి. 8 + 4 = 12, 12 + 10 22 + 3 25 + 17 42. సో ఇది వదిలేసేయండి. ఇందులో ఇందులో నేను ఫస్ట్ రాస్తా, ఫస్ట్ ఒకసారి సిగ్మా ఎఫ్ఐ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 42. జస్ట్ లిసన్, ద సెకండ్ వన్ ఈస్ ఎఫ్ఐ ఎక్స్ఐ దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 ఏ ప్లస్ 306. ఇవి రాసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ మీన్ మెథడ్లో మీన్ ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది మన ఫార్ములా. ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీన్ మనకి ఇచ్చేసాడు 7.5. సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ రాసుకోవాలి. 7.5 ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ రెడీ 8 ఏ ప్లస్ 306 ఈజ్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఏ ప్లస్ 42. ఇలా రాసుకో. ఇక్కడ నీకు సింపుల్గా ఇక్కడ పాయింట్ తీసేసాం అనుకో, మనం ఇక్కడ ఇలా పాయింట్ తీసేయాలనుకున్నాం అనుకో, బై 10 కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది డివైడ్ అవుతుంది, యువతలకి వస్తే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మల్టిప్లై అయ్యేటప్పుడు ఇది దీనితోనూ దీనితోనూ కూడా మల్టిప్లై అవుతుంది. ఇది మొత్తం వచ్చి 75 మల్టిప్లై, దీన్నే క్రాస్ మల్టిప్లేషన్ అంటాం. ఇది బాగా నేర్చుకోవాలి. సో ఇక్కడ 75 × a + 42 దట్ ఈక్వల్స్ టు ఈ 10 వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది, గుర్తించుకోండి. సో 10 × 8 ఏ ప్లస్ 306
ఇది ఫస్ట్ స్టెప్. 75a 75 ఇంటూ 42 28 30 అంటే 3150 వస్తున్నాను. సో 3150 ఇస్ ఈక్వల్స్ టు కట్టేదా రైట్ 10 × 80 ఎంత అవుతుంది? 10 × 8 = 80 ప్లస్ 10 దీంతో మళ్ళీ ఇక్కడ చేస్తే 3060 ఇక్కడ ఒక జీరో పెరుగు. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు వేరియబుల్స్, ఈ రెండు కాన్స్టెంట్, క్లియర్గా అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 75 ఇక్కడ యాడ్ అవుతుంది, ఇవతలకి తీసుకొస్తే 80లోంచి సపరేట్ అవుతుంది. సో 80A లోంచి 75A తీసేస్తే నా దగ్గరకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? మీరు ఒక స్టెప్ వేసుకోండి ఇంకా బాగుంటుంది. 80A - 75A ఇక్కడ ఆల్రెడీ ఇది ఇక్కడే ఉంది, 3150 ఇక్కడే ఉంది, ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకో. మైనస్, ఎందుకంటే ఈ ప్లస్ టర్మ్ అవసరం వెళ్తే మైనస్ అవుతుంది, 3060 ఇది ఇందులో సపరేట్ అవుతే 90. సో 90 = ఇందులో ఇది సపరేట్ అవుతే 5A. ఏ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అవసరం వెళ్తే ఏమవుతుంది అన్న? డివైడ్ అవుతుంది. సో 90/5 = ఏ ఎన్ని సరిపోతుంది అన్న? 18 టైమ్స్ అంటే ఏ వాల్యూ ఎంత అన్న? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ మోడల్. ఇంకో ప్రాబ్లం మనం చేద్దాం.